రైతు బంధు సాయాన్ని పాత బకాయిల కింద పట్టుకోవద్దన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు. పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలో జమ చేసిన డబ్బును పాత బకాయిల కింద జమ చేసుకుంటున్న బ్యాంక్ అధికారులపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సెక్రటరీని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలన్నారు మంత్రి హరీష్. గొల్ల కురుమల అభివృద్ధి కి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కురుమ సంఘాల ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి కోకాపేటలో యాదవ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు ముగింపు దశకు చేరాయన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఫైనల్ కాదన్నారు ఎమ్మెల్యే గంప గోవర్ధన్. అది కేవలం ముసాయిదా మాత్రమే అన్నారు. అవసరమైతే ముసాయిదాలో మార్పులు చేస్తామని చెప్పారు. గ్రీన్ జోన్తో పాటు ఇండస్ట్రియల్ జోన్ను ప్రభుత్వ భూముల్లోకి మారుస్తామని క్లారిటీ ఇచ్చారు. రైతుల నుంచి గుంట భూమి కూడా తీసుకోబోమన్నారు. కన్సల్టెన్సీ డీటీసీపీ తప్పిదం వల్లే ఇలా జరిగిందన్నారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలోనే ఉందన్నారు కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్. అభ్యంతరాలు ఈ నెల 11 వరకు తెలుపుచ్చున్నారు. మాస్టర్ ప్లాన్లో ఎవరి భూములు పోవన్నారు, రైతులు అనవసరంగా ఆందోళన చెందొద్దని సూచించారు కలెక్టర్. గత మాస్టర్ ప్లాన్లో ఏ ఒక్క రైతు భూములు పోలేదన్నారు. రైతులకు అభ్యంతరాలు ఉంటే తనకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయొచ్చన్నారు. సవరణలు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందన్నారు. మోడీ ప్రభుత్వం శాశ్వతంగా ఉచిత బియ్యం ఇవ్వబోతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. కిలో బియ్యానికి కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 రూపాయలు ఇచ్చి తమ పథకం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ప్రధానమంత్రి అన్న యోజన కింద పేదల ప్రజల కోసం ఖర్చు మొత్తం కేంద్రమే భరించి ఉచితంగా బియ్యం ఇవ్వబోతుందన్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సీతాఫల్ మండి పద్మారావు నగర్లో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో తాము చర్చకు సిద్ధమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేటీఆర్ చేసిన రాజీనామా సవాల్కు ప్రతి సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ రాజీనామాతో వస్తే ఆధారాలతో సహా రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో చర్చించేందుకు రెడీ అన్నారు. 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు చేతకాని దద్దమ్ములు అంటూ ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. పోలీసులను అడ్డుపెట్టుకుని డ్రామాలాడుతున్నారన్నారు. కామారెడ్డి గద్వాల్లో పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు పోలీసులు బీఆర్ఎస్ నేతల జీతగాళ్లగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ని ఓడించే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్లో జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ వస్తే అభివృద్ధి పనులు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తే కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీకి ఉద్యోగాలు వచ్చాయి, ఆస్తులు పెరిగాయని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 60,000 కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పు అయిందని, అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఈ నెల 11న హైదరాబాద్ రానున్నారు. 11న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ఠాక్రే ముందుగా ఏఐసీసీ సెక్రటరీలతో సమావేశమవుతారు. ఆ తర్వాత 11:30 పీసీసీ అధ్యక్షుడితో, 12 గంటలకు సీఎల్పీ నేతతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ను కలవనున్నారు. అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, పీసీసీ అధికార ప్రతినిధులతో సమావేశమవుతారు ఠాక్రే. ఫామ్ హౌస్ కేసులో ఉన్న 3 ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి అమ్ముడుపోయిన వాళ్ళేనన్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. వేరే పార్టీ నుంచి గెలిచిన సబితకు మంత్రి పదవి ఎలా ఇస్తారని ఫైర్ అయ్యారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే పైలట్ రోహిత్ రెడ్డికి ఉలికిపాటు ఎందుకన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. తప్పు చేయకుంటే భయం ఎందుకని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో అసలు ఫైనాన్స్ కమిషన్ ఉందా, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నివేదికలు అసెంబ్లీలో ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక సంఘం నివేదికలు పార్లమెంట్లో పెడతారని, వాటిపై చర్చ కూడా జరుగుతుందన్నారు పద్మనాభరెడ్డి. కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసులతో రాష్ట్రాలకు 40% నిధులు వస్తున్నాయని చెప్పారు. 2024 ఎలక్షన్స్కు ముందే దేశాన్ని నక్సల్ ఫ్రీ కంట్రీగా మారుస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో అమిత్ షా పర్యటించారు. ఛత్తీస్గఢ్ కోర్బా పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నారు షా. 2024లో ప్రధానిగా మరోసారి మోడీ కావాలంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలవాలన్నారు. మోడీయే విదేశీ పర్యటనలో అయినా హిందీలోనే మాట్లాడతారని, కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు అమిత్ షా. మధ్యప్రదేశ్ ఇండోర్ వేదికగా ఇవాళ్టి నుంచి 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ జరగనుంది. ఈ నెల 10 వరకు జరగనున్న ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమానికి ఇండోర్లో అన్ని ఏర్పాట్లు చేసింది మధ్యప్రదేశ్ సర్కార్. స్వాగత తోరణాలు బ్యానర్లతో ఇండోర్ను నింపేశారు.
श्रीलंका पै टी20 सीरीज नु कैवसं चेसुकुंदी टीम इंडिया लास्ट टी20 लो लंका पै ग्रैंड विक्टरी साधिंचिंदी 91 परुगुल तेडा तो विजयं साधिंची 2-1 तेडा तो सीरीज कैवसं चेसुकुंदी 137 परुगुलके श्रीलंका ऑल आउट अयिंदी अर्शदीप सिंग 3 हार्दिक पांड्या 2 उम्रान 2 चाहल को 2 विकेट्लु तीसारु इक मुंदु बैटिंग चेसिन टीम इंडिया 20 ओवर्लो 5 विकेट्लकु 228 रन्स चेसिंदी सूर्यकुमार यादव मेरुपु इन्निंग्स तो सेंचरी चेसाडु 45 बंतुल्लोने 9 सिक्स्लु 7 फोर्लतो सेंचरी कोट्टाडु